ఏపీ అసెంబ్లీకి ప్రతిపక్షం రాకపోవడంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తే రేపే అసెంబ్లీకి వస్తామని వైసీపీ చెబుతుంటే, పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ సేనని ఎద్దేవా చేసింది టీడీపీ. ఈ అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావటం లేదు అనే పనికి మాలిన ప్రచారాన్ని ఆపి ఈరోజు అసెంబ్లీకి రానికుండా చేసిన కారణం స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయకపోవటం, ప్రతిపక్షం ఈరోజు అసెంబ్లీకి రాలేదంటే కారణం చంద్రబాబు నాయుడు చేసే దిగజారుడు రాజకీయాలు అన్నది తెలుసుకొని, ఇప్పటికైనా రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారం పార్టీ మారిన ఆ 22 మందిలో ఒకరు చనిపోయారు, 21 మందితో డిస్క్వాలిఫై చేసి నలుగురు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని బర్తరఫ్ చేయండి. రేపు పొద్దున 9 గంటలకి మేమందరం కూడా అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు రోజాకి రాజకీయ ఓనమహల్ తెలుసా? పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, స్పీకర్ వేరు. స్పీకర్ అనే వ్యక్తి రాజకీయాలకు అతీతం. స్పీకర్ అనే వ్యక్తి రాజ్యాంగపరంగా అతను ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు అతనికి ఉంది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు వెనక అతను ఉన్నారంటే అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు?